శోకము పొంది కుందుచునున్న నీ గాత్రముండొక కీడు పాటిలికందు. పాండు తనూభవుల్ పుత్రవర్గము కన్నచో నెదభూరితాపము పొందుడు. పౌత్రహీనత పడ్డ కొంతికి బాయనీర్చునే నివ్వగల్. ఇంత శోకాన్ని పొందుతున్నావే, చటుక్కున మూర్చపోతున్నావే అమ్మా, తాళు. నువ్వు ఇలా అస్తమానం మూర్చపోతూ ఆ శోకాన్ని అలాగే మనసులో పెట్టుకుంటే, ఐదుగురు కొడుకులు మరణించారని ఏడిస్తే, అసలు జీవయాత్రకి ఆధారమైనటువంటి శరీరం రోగగ్రస్తమైపోతుంది, ఆ శరీరం పడిపోతుంది. అందుకని చెప్పి నువ్వు తాళి జాగ్రత్తగా నిలదొక్కుకో. ఐదుగురు కొడుకులు చనిపోయారన్న బాధ పాండవులకు లేదా? ఆ పాండవులు ఊంచుకోవడానికి కూడా నువ్వు ఊంచుకోవాలి కదా, వాళ్ళు తట్టుకోవడానికి నువ్వు ఊంచుకుని వాళ్ళకి వాళ్ళు సేద తీరేటట్టుగా ప్రవర్తించాలి కదా. ఐదుగురు మనవలు చచ్చిపోయి వయస్సులో కుంతి ఎంత ఏడుస్తోందో. అత్తగారు, అమ్మా నిన్ను బట్టి కదా భర్తలు ఊంచుకునేది, అత్తగారు ఊంచుకునేది. పిచ్చి తల్లి, ఎందుకమ్మా అంత ఏడుస్తావు, ఏడవకమ్మా, ఆరోగ్యం పాడవుతుందమ్మా. నిజంగా అంత శోకంలో నూరుగురు కొడుకులు చనిపోయినటువంటి తల్లి ధర్మం కోసం అంత విశాల హృదయంతో కోడలి దుఃఖాన్ని గమనించి ఆమె శోకాన్ని అర్థం చేసుకుని ఊరట చెందేటట్టుగా మాట్లాడుతోందంటే ఏమి గాంధారి, ఏమి విశాల హృదయం. మానసికంగా గాంధారి పాదములకు శిరసు తాటించి నమస్కరిస్తున్నా. కాబట్టి అని ఒక మాట అంది, నేనిట్టూరార్చ్యద నను నీవు ఊరార్పమలదే, నా నీ తెరగుల్ వినుమొక్క రూపము, మనకేమనగలదు విధాత క్రూరుడై పరుపంగన్. అమ్మా ఏం చెప్పమంటావు ద్రౌపది, నువ్వు నన్ను ఓదార్చాలి. అత్తయ్య గారు 100 మంది కొడుకులు చచ్చిపోయారా అని, నేను 5 కొడుకులు చచ్చిపోయారా అమ్మా అని నిన్ను ఓదార్చాలి. ఒకేసారి అత్తా కోడలు కొడుకులందరూ చచ్చిపోయి ఏడుస్తుంటే ఒకరినొకరు ఓదార్చుకునేటట్టు చేసిన భగవంతుని యొక్క లీలనేమందామమ్మా, ఎంత చిత్రమమ్మా. అంటే తన కష్టాన్ని గుండెల్లో దిగమింగుకుని కోడలి కష్టాన్ని గుర్తెరిగి అమ్మా మన ఇద్దరం ఓదార్చుకోవడం తప్ప చేయగలిగిందేముంది, ఇది ఈశ్వర లీల అనుకుందాం అంతే. అంటే ఆమె భక్తి చేత వచ్చిన కష్టాన్ని దాటుతోంది తప్ప ఆ శోకము పెళ్ళుపుకి క్రోధంగా మారకుండా నిగ్రహించుకుంటాడు. ఇది గాంధారి వ్యక్తిత్వానికి ఉన్న గొప్పతనం అని ఒక మాట అంది. ఇదంతా జరగడానికి కారణం నా కొడుకు దుర్యోధనుడే. వాడికి చెప్పిన మాట వినే లక్షణం లేదు. ఇది ఇటు లగుటెట్లెరిగి పలికెనా విదురుండు సభ కోవిదులు ఒగడగా అది వినియును నే నడపన దురితంబు పొదవే కలక చేటొలయ్య కొడుకునే. ఒకనొకనాడు ఇది ఇలాగే జరుగుతుంది మాట వినకపోతే అని మహానుభావుడైనటువంటి విదురుడు సభలో చెప్పాడు. సభ కోవిదులు పొగడగా సభలో ఉన్నటువంటి పండితులందరూ కూడా విదురుడు చెప్పినటువంటి వాక్యము పరమ సత్యము, మాట వినకపోతే సంధి జరగకపోతే ఇన్ని దారుణాలు జరుగుతాయని ఒప్పుకున్నారు. అది వినియును నే నడపన దురితంబు. ఆ సమయంలో నేను ఈ యుద్ధం జరగకుండా ధృతరాష్ట్రుడు తీసుకొని స్వాతంత్ర్యం నేను తీసుకుంటే ఎలా ఉండేదో ఆనాడు నేను ఆపలేకపోయాను. అందువల్ల పొదవే కలక, దాని వలన ఇదిగో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అంతా జరిగింది. చేటొలయ కొడుగునే, పెద్దలు చెప్పిన మాట విననప్పుడు ఇటువంటి భయంకరమైన పరిణామములు జరగకుండా ఉంటాయా అమ్మా. దీనికంతటికీ కారణం మాట వినని నా కొడుకు, మాట చెప్పలేని నా భర్త, సమయానికి జోక్యం చేసుకునే ఆపని నేను. దాని వలన నేనే కాదమ్మా నువ్వు బాధపడుతున్నావు, మేమే కారణం దీనికి అంతటికీ. ఏ అత్తగారు కోడల దగ్గర ఇలా మాట్లాడగలదు, 100 కొడుకులు పోయి ధర్మము వైపుకి ఊంచుకుంటోంది, ఒరుగుతోంది తప్ప బాధ చేత కలత చెంది అప్పటి వరకు మాట్లాడిన ధర్మాన్ని కష్టం వచ్చేటప్పటికి వదిలిపెట్టి మాత్రం ప్రవర్తించట్లా. అది గాంధారి వ్యక్తిత్వంలో శిఖర సదృశమైనటువంటి విశేషం. కాబట్టి అని ఒక్కసారి ఆ యుద్ధభూమిలో పడిపోయినటువంటి శవాలనన్నిటినీ చూడాలి అని కోరుకుంది. వెంటనే అక్కడికి వచ్చినటువంటి వ్యాస భగవానుడు అనుగ్రహించాడు, నీ కళ్ళకి పట్టం కట్టి ఉన్నప్పటికీ కూడా అది విప్పకుండానే నీకు ఆ యుద్ధభూమిలో పడిపోయిన శవాలన్నీ కనపడతాయని.
వాటన్నింటినీ చూసింది ఆవిడ. అవహంబునయందు నీ ఓహటించి పోవ సడివచ్చు, సడికంటే చావు మేలు, శస్త్ర జీవిత పరలోక సౌఖ్యం అనుభవింపు, అమరత్వ సంపద వెలయుమంటి. దుర్యోధనుడు వచ్చి నాకు నమస్కారం చేశాడు, అమ్మా జయం కావాలన్నాడు. అప్పుడు నేనేమని చెప్పానో తెలుసా, ధర్మం ఉన్న చోట జయం ఉంటుందిరా కొడక, నువ్వు ఎలాగో గెలవవు, యుద్ధభూమిలోకి వెళ్ళి పారిపోయి వెనక్కి వచ్చి బ్రతక్కు, చచ్చిపో, చనిపోతే కనీసం ఇక మళ్ళీ చావనక్కర్ లేకుండా విజయస్వర్గాన్ని వీరస్వర్గాన్ని పొందుతావు. ఆ స్వర్గం నీకు కనీసం దుర్గుణముల పాలిట విజయస్వర్గం వీరస్వర్గం, అందుకని యుద్ధభూమిలో చనిపో, ధర్మం నీ పట్ల లేదు కాబట్టి నువ్వు తిరిగి రావన్నాను. ఆ కొడుకు శవం ఎక్కడుందా అని వెతుకుతున్నాను. అయ్య బాబోయ్, ఒక కొడుకు యుద్ధానికి ఎడుతున్నానని నమస్కారం చేస్తే ఆ కొడుకును ఉద్దేశించి ధర్మం కోసం అలా మాట్లాడగలిగిన తల్లి పుట్టిన గడ్డ మీద పుట్టినందుకు ఈశ్వరుడికి నమస్కరిస్తాను. అది ఈ దేశం గొప్ప, కన్న కొడుకైన ధర్మం కోసం తిరిగి రాకు, వచ్చి బ్రతుకుదాం అనుకుంటున్నావేమో సిగ్గుచేటు. అందుకే అంది సడి కంటే చావు మేలు, తిరిగొచ్చి బ్రతకడం కన్నా సిగ్గుతో చచ్చిపోవడం మంచిది. కాబట్టి శస్త్ర జీవిత పరలోక సౌఖ్యం అనుభవింపు, శస్త్రముల చేత నిహతుడవైపోయి పరలోక సౌఖ్యాన్ని పొందు, తిరిగి రాకు, మరణించు. అమరత్వ సంపద వెలయుమంటి, అమరత్వ సంపద స్వర్గలోకాన్ని పొందరా కొడకా అని ఆశీర్వచనం చేశా ధర్మపక్షపాతంతో. ఎవరు చెయ్యగలరా ఆశీర్వచనం? అటువంటి తల్లులు పుట్టిన దేశం ఈ దేశం. ధర్మం కోసం కొడుకు అటువంటి ఆశీర్వచనం చేసింది గాంధారి. ఏమి తల్లి, మహాతల్లి, ఆవిడ పేరు ఉచ్చరిస్తే పాపాలు పోతాయనిపిస్తోంది కాబట్టి అని అన్నాను. వీళ్ళందరూ పోయారని నేను బాధపడటం లేదు. అరి విమద్ది ఇతనికై వగపేటికి పుణ్యలోకమునకు పోయననుచులుండ నోపెనేమి, ఉల్లంబు ధృతరాష్ట్రు దిక్కులేమి తలచి పొక్కుకున్నే. వాడు చచ్చిపోయాడని నేను ఏడవట్లేదు, కొడుకులు చచ్చిపోయారని ఏడవట్ల, అధర్మం పట్టుకున్న వాళ్ళు చావకపోతే బతుకుతారా, అది కాదు నా బాధ. నా భర్త ధృతరాష్ట్ర మహారాజుకి 100 కొడుకుల్ని ఇచ్చాడు, వృద్ధాప్యంలో ఆసరాగా ఒక్క కొడుకు మిగలలేదే, గుడ్డిరాజు ఎలా బ్రతుకుతాడు అని ఏడుస్తున్నానంతే, తప్పమ్మా కొడుకులు పోయారని నేను ఏడవట్లేదు అని కృష్ణుణ్ణి తోడు తీసుకుని యుద్ధభూమిలోకి వెళ్ళి శవాల వంక చూడడం మొదలుపెట్టింది. మొదలుపెట్టి విదురుడు చెప్పాడు, తండ్రి చెప్పాడు, విన్నాడా దుర్యోధనుడు? వినలేదే. విదురుడు తండ్రియు తనకున్ 10,000 విధముల చెప్ప పాటింపడు, దుర్మదమున తగియడు బుద్ధులు, విధి మూడిన మర్చుడేల వినునుచితోక్తుల్. ఓ పక్క నుంచి విధి తోసుకొచ్చేస్తుంటే మంచి మాటలు ఎందుకు వినపడతాయి? అందుకే జీవితంలో అన్నిటికన్నా అలవాటు చేసుకోవలసిన లక్షణం మంచి మాట పెద్దలు ఏదైనా చెప్తే వినాలి. ఎప్పుడూ మనమనుకున్నదే జరగాలని కోరుకోకూడదు. పెద్దలు చెప్పినప్పుడు నిర్ణయాన్ని మార్చుకోవడం శీలంలో చాలా గొప్ప విశేషం. అలా ఎవరు మాట వినగలడో వాడు వృద్ధిలోకి వస్తాడు. దుర్యోధనాదుల మరణమునకు కారణము మాట వినకపోవడమే, తల్లి తీర్పు చెప్పింది.